తెలంగాణలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు గట్టి దెబ్బ తగిలిందని, రాబోయే ఎన్నికల్లోనూ 400 ఎంపీ సీట్లతో మోదీ ప్రభుత్వం మళ్లీ గద్దెనెక్కడం ఖాయమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్యామ్ సుందర్ ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి శ్యామ్ సుందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తాలో బీజేపీ శ్రేణులు వారికి స్వాగతం పలికారు. అనంతరం శ్యామ్ సుందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలంటే ఒక్కసారి బీజేపీకి ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్కు గట్టి దెబ్బ తగిలిందన్నారు. జరగబోయే ఎంపీ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లతో మోదీ ప్రభుత్వం మళ్లీ గద్దెనెక్కడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీఎల్ఎన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దొంతుల చంద్రమౌళి, బీజేపీ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా బాగోగులు తెలుసుకొని రాబోయే కాలంలో మన ప్రాంత అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన జనగామ జిల్లా ప్రాంతానికి ఈ బచ్చన్నపేట ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. బచ్చన్నపేట ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కోటేశాం, సర్పంచ్కు టీఆర్ఎస్ పార్టీ కేశాం, మిగతా స్థానిక ఎన్నికల కేశాం. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ యొక్క అవినీతి పాలనను చూసి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుపై వేస్తే ఈరోజు మన బచ్చన్నపేట ప్రాంతం జతం సస్య శ్యామలం కావాలంటే, అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఇంకో విషయం, మీరందరూ కలిసి మనందరం కలిసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసినాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చేసినాం? బంగారు తెలంగాణ చేస్తాడనగా, అవునా కాదా? అవునా? మరి ఇది వదిలేసి నేను సెంటర్కి పోతా అంటే ఇట్లా అంటే ఆలేరుకు వచ్చిండు సునీత అమ్మ, ఆమె కాదు ఎమ్మెల్యే నేను అన్నాడు. బోనీరుకు వచ్చిండు శేఖర్ రెడ్డి కాదు నేను ఎమ్మెల్యే అన్నాడు. అంత నువ్వు ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఢిల్లీకి ఎట్లా పోతావు? మరి 16 ఎంపీలు వస్తే మెడల్ వస్తా అంటున్నావు. నువ్వు ఈ మెడల్ అంచేది ఏంది? నువ్వు తెలంగాణ వచ్చినావు, నువ్వు ఇది ఒక్కరినో ఇద్దరు ఉన్నావు. నువ్వు అసలు ఆ పార్లమెంట్లో లేవు ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు. అయినా రాలేదా? మొన్న 15 ఉన్నారు, పోయినసారి 15 ఎంపీలు ఉన్నారు. ఏం చేసిర్రు? ఒక ప్రాజెక్ట్ ఏం తెచ్చిరో చెప్పుది? ఏది ఏం తెలియలే కదా. ఏది ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, నీకు ఇచ్చింది, పక్క రాష్ట్రానికి ఇచ్చింది, ఆ పక్క రాష్ట్రానికి ఇచ్చింది. ఎవరికి 24 పిల్లలు ఉంటే ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. అలా నువ్వు తెచ్చింది ఏంది? ఇప్పుడు 16 వస్తే నువ్వు తెచ్చేది ఏంది? ప్రజలారా, నేను ఇప్పటికైనా మనం ఆలోచించుకోవాలి. వచ్చేది మోడీ గారి ప్రభుత్వం. ప్రతి టీవీ మీరు ఇంగ్లీష్ టీవీలు, నార్త్ ఇండియాలో జరిగే టీవీలు ఎక్కడైనా చూడండి, హిందీ ఛానల్ చూడండి, 300-400 ఎంపీలతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి మనం ఆ 300లో భాగమైదామా? మళ్ళీ టీఆర్ఎస్ కొట్టేసి అపోజిషన్లో కూర్చొని లొల్లి పెట్టుకుంటూ కూర్చుందామా? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ